హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పార్ట్ నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ తెలుగులో తెలుసుకుందాము సాయిని షిడీ ప్రజలందరూ ఆటపాటలతో షిరికి తీసుకొని వస్తారు అలాగే మొదట కండోబా ఆలయాన్ని తీసుకొని వెళ్తారు కండోబాకి హారతిచ్చి సాయికి కూడా హారతిచ్చి స్వాగతం పలుకుతారు అలాగే సాయి చేసిన మంచిని సహాయాన్ని సేవని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని దాన్నే పాటగా మలిచి అందరూ పాట పాడుతూ సంబరం చేసుకుంటారు మరోవైపు కులకర్ణి రత్నాకర్ మాట్లాడుకుంటూ ఉంటారు రత్నాకర్ కులకర్ణితో నేను మీ కోపాన్ని అర్థం చేసుకోగలను కానీ దాన్ని మీరు కొంచెం అదుపు చేసుకోండి అని అంటారు కులకర్ణి మీరు నాకు మాట ఇచ్చారు ఆ దిలావర్ సాయంతో సాయిని ఇక్కడి నుంచి బయటికి పంపిస్తానని కానీ అదే సాయిని ఇప్పుడు ఎంతో సంబరంగా తీసుకొని వస్తున్నారు ఏం జరుగుతుంది షీడీలో అని కోపంగా మాట్లాడతాడు అలాగే ఆ దిలావర్ నాతో సరిగా ప్రవర్తించకపోయినా మీరు మాట నిలుపుకుంటారన్న ఒక్క దానితో నేను ఒప్పుకున్నాను అని అంటాడు ఇంతలో అంతా పంతా సర్కార్ గారు దిలవర్ తను చెప్పినట్టే చేశాడు కానీ అతనికి ఏమైందో తెలియదు దేవీదాస్ గారు సమాధానం చెప్తున్న చెప్తుండగా సడన్గా అతను క్షమాపణ అడుగుతూ తన కాళ్ళ మీద పడిపోయారు అప్పుడు సాయి తనను క్షమిస్తున్నట్టుగా పాట పాడారు అని చెప్పి అక్కడ జరిగిన పాటని పాడుతూ ఉంటారు కులకర్ణి ఎంతో కోపంగా చూస్తాడు వెంటనే నేను మేము అక్కడ జరిగిన విషయాన్ని మీకు తెలియజేయడం కోసమే పాట పాడాము అంతే అని చెప్పి వారు అంతా పంతా అక్కడి నుంచి తప్పించుకుంటారు అలాగే రత్నకర్ నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు ఆ దిలావర్ ఎలా మారిపోయాడో అది సంభవం కాదు అని చెప్పి అంటాడు ఇంతలో కులకర్ణి నేను మిమ్మల్ని నమ్మడం నా తప్పు అసలు ఆ దిలావర్ గురించి చెప్పిన వెంటనే నిజమనుకున్నాను అతనికి అసలు ఏమీ తెలియదు అని చెప్పి ఎంతో కోపంగా మాట్లాడుతూ అలాగే తన దగ్గర ఉన్న టైం లాకెట్ రత్నాకర్కి ఇచ్చింది చూస్తూ తను చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు తరువాత మీకు గుర్తుందా మీరు నాకు ఇది ఇచ్చారు సమయం తెలుసుకోవడానికి కానీ మీరు సమయం విలువ మర్చిపోయారు ఇది నాకు ఇచ్చిన తర్వాత అసలు మీకు సమయమే తెలియకుండా పోయింది అందుకనే మీరు ఆ వ్యక్తిని సరైన దారిలో పెట్టలేకపోయారు అదే మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అతనికి సరైన దారిలో పెట్టి ఉండేవారు ఇప్పుడు అనుకున్నది జరిగేది దీని అవసరం నాకంటే ఇప్పుడు మీకే ఎక్కువగా ఉంది అని అతని చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోపంగా మరోవైపు అందరూ సాయితో కలిసి ద్వారకామాయికి వస్తారు అప్పుడు లక్ష్మి సాయి చూడండి ద్వారకామాయి ఎలా ఉందో మీరు లేకుంటే ద్వారకామాయి దుమ్ము దీలి అన్నీ పట్టి చాలా బాగా చెడిపోయింది దీన్ని మనం ఇప్పుడు మంచిగా చేసుకుందాం అని అంటుంది ఇంతలో సాయి ఇప్పుడు అందరం కలిసి ఇంతకు ముందులాగా ఇక్కడే ఉందాం రండి అని వారిని లోపలికి తీసుకొని వెళ్తారు అందరూ ద్వారకామాయిలోకి వస్తారు దుమ్ము ధూళి ఇవన్నీ ఉంటాయి సాయి దుని దీపం వెలుగుతూనే ఉంటాయి అందరూ దాన్ని చూస్తారు అలాగే అందరూ కలిసి ద్వారకామాయిని తల ఒక్క చేసి శుభ్రం చేస్తారు తొందరగా తరువాత సాయి దీపంతో దుని దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టి నమస్కరించుకుంటారు అందరికీ ధన్యవాదాలు చెప్తారు నాకు తెలుసు మీరంతా నా కోసం ఎంతో ఆలోచించారు అలాగే ఎంతో చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు అలాగే పోరాడి మరలా నన్ను షీడి తీసుకొని వచ్చారు ఇక ఇంటికి వెళ్ళి కొంచెం ఉపశమనం పొందండి అని అంటారు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు లక్ష్మీ చెంప మరియు అప్ప పాటేల్ వారి అమ్మ బాయిజమ్మ మాత్రం అక్కడే ఉంటారు లక్ష్మీ చంపని సాయి మీరు కూడా ఇంటికి వెళ్ళండి ఈ రోజుకి అని అంటారు లేదు సాయి మేము వెళ్ళము మేము ద్వారకా మాయికి వచ్చి చాలా రోజులైంది మేము ఇక్కడే ఆడుకుంటాము కొద్దిసేపు అని అంటారు సరే మరి ఆడుకోండి అని సాయి అంటారు ఇంతలో వాళ్ళు ఆడుకోవడానికి వెళ్తారు పార్ట్ వన్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ